నమస్కారం సుప్రసిద్ధ పండితులు గొప్ప రామభక్తులు అయోధ్యలో మన ప్రారంభమైన రామాలయానికి అసలైన యంత్రాన్ని తయారు చేసి పంపిన అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఉన్నారు ఇప్పుడు మన దగ్గరతో వారిని అడిగి భద్రాచలంలో రామాలయానికి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి చిదంబర శాస్త్రి గారు రామచంద్ర ప్రభు వచ్చి అయోధ్యలో తీరిన తర్వాత ఇక పరిస్థితి అంతా మారిపోయింది మొత్తం వాతావరణంలో అన్నీ ఇదివరకు ఏమైతే అధార్మికమైన ఉన్నాయో అవన్నీ తొలగిపోయే ఛాయలు కూడా మనకు కనపడుతున్నాయి ఒక గొప్ప చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొన్నది ఈ సమయంలోనే రేపు రామనవమి జరగబోతున్నది అయోధ్య తర్వాత అంతటి ప్రాశస్యం ఉన్నది భద్రాచలం దక్షిణ అయోధ్య అంటారు దానికి అంత పేరున్నది భద్రాచల ఆలయంలో రామ కళ్యాణము అనే దాని గురించి చాలా కాలంగా వివాదాలు నడుస్తున్నాయి అందుకని ముఖ్యంగా రామచంద్రుడు అన్నవాడు రామచంద్రుడు కాదు రామనారాయణుడు ఆయన రాముడా నారాయణుడా ఈ పేర్లు రకరకాల వివాదాలు రావటం వల్ల దీని విషయంలో విశేష పరిశ్రమ చేసిన వారు మీరు అందుకని మీకు కొన్ని సందేహాలు ఉన్నాయి వాటిని మేము అడిగి తెలుసుకుందామని అనుకుంటున్నాం మొదటిది రామదాసు కీర్తనలు అన్నింటిలో కీర్తించిన రామచంద్రుడే కదా ఈ రామచంద్రుడు అలా రామనారాయణుడు ఎలా అయ్యాడండి ఎప్పుడు ఏ ఏ కాలంలో జరిగింది ఎందుకు జరిగింది రామదాసు ఆ దేవస్థానాన్ని సీతారామచంద్రస్వామి దేవస్థానము అని ఆయనే పేరు పెట్టాడు ఆయన రామచంద్రుడినిగానే కొలిచాడు ఆస్తులు అవన్నీ కూడా రామచంద్రుడి పేరుతో ఉన్నాయి కానీ రామనారాయణుడి పేరుతో లేవు ఓకే కాబట్టి ప్రామాణికమైనటువంటి ఆ విగ్రహము యొక్క నామము రామచంద్రుడు అనేటటువంటిది రామచంద్ర ప్రభు అని కానీ రామచంద్ర స్వామి అని ఏదైనా మొత్తాన్ని రామచంద్ర శబ్దం తప్పితే రామనారాయణ కాదు ప్రామాణికంగా కానీ కొందరికి వచ్చినటువంటి అనవసరమైన ఆలోచన కారణంగా ఈ కారణాలు అనేకం చెబుతారు ఈ రామలో రా అనేది నారాయణ అష్టాక్షరి జీవాక్షరము మా అనేది శివ పంచాక్షరి జీవాక్షరము అలా హరిహర అద్వైత తత్వం రాముడు అనేటటువంటిది త్యాగరాజ కీర్తనలో చూస్తాము వశిష్ట మహర్షి అలా పేరు పెట్టాడని కూడా మనకి పురాణ శాస్త్రంలో ఉన్నది కానీ ఈ మా అనేటటువంటిది శివుడయి ఆ శివుడి మీద శివుడి నెత్తిన చంద్రుడు ఉంటాడు కాబట్టి రామచంద్ర అంటే శివపరమైంది ఎక్కువైపోతోంది కాబట్టి ఇలా ఉండకూడదు అని చెప్పి దాన్ని రామ నారాయణుడిగా మార్చారు అని చెప్పి కొందరు చెబుతారు సరే మీకు తెలిసే ఉంటుంది తిరుపతిలో కూడా అక్కడ ఆగమాన్ని మార్చేసేయటానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి ఈ ప్రయత్నాల్లో భద్రాద్రి వాళ్ళ చేతుల్లో ఉన్నది అర్చకుల చేతుల్లో ఇక్కడ లేడు నారాయణుడు మావాడు అనుకునే ఇక్కడ నారాయణ లేకపోతే బాగుండదు కాబట్టి అందువల్ల రాముడికి నారాయణ తగిలించి రామ నారాయణ అంటే సరిపోతుంది అని అలా రామనారాయణ చేశారు అని చెప్పి ఒక పక్షం చెబుతున్నారు వాళ్ళే అంటే రాముడు అనేవాడు నారాయణ అవతారమే కదా ఈ రాముడు అయితే ఏమి నారాయణుడు అయితే మామూలు జనానికి ఇందులో దీన్ని కూడా ఇప్పుడు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని పొద్దున్న లేస్తే ప్రతివాళ్ళు చదువుకుంటావు మనకి శివుడికి కృష్ణుడికి అభేదం అనే అనుకుంటున్నాము ఇంకా ఇందులో రామశబ్దము విష్ణు శబ్దము శివశబ్దం చేస్తే ఎప్పుడో ఒక వందలేల కిందట ఉన్న మూర్ఖత్వం ఛాందసత్వం ఇంకా కొంతమందికి ఉంటే మనం జాలిపడాల్సిందే తప్ప ఏమీ లేదు అయితే శాస్త్రి గారు దీని విషయంలో ముఖ్యంగా రామచంద్రుడికి సంబంధించి శబ్దాలు అర్థాల సంగతి ఎట్లా ఉన్నా మామూలు ప్రజలకు ఏమిటంటే భద్రాచలం కళ్యాణం అనేది వైభవ మహావైభవంగా జరిగేది ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ప్రత్యక్ష ప్రసారాన్ని కోట్ల మంది కూర్చొని రేడియోల దగ్గర కూర్చొని వినియమం పాపడం పూర్వకాలంలో అప్పటి నుంచి ఇప్పటిచు దాకా రామచంద్రుడి కళ్యాణం జరుగుతున్నది అని అంటే ఆ కళ్యాణం విషయంలో మొదటి నుంచి అసలు ఇప్పుడు ఇప్పుడు కాదు నేను ఒక పాతిక ముప్పై ఏళ్ళుగా చూస్తున్నాను బుడి సత్యనారాయణ సిద్ధాంత్ గారని సిద్ధాంతి గారు ఉండేవాడు ప్రభుత్వానికి ఆగం సలహాదారు ఆయన ఆయన నాతో ఎంతో విచారపడేవాడు రామనవమి వచ్చింది అనంటే తిథి విషయంలో కళ్యాణం ఎప్పుడు అనేది ఒక పెద్ద వివాదం అవుతుండేది దానికి ఆయన ఎన్ని ప్రమాణాలు చూపించినా ప్రభుత్వమే రామ శ్రీరామనవమిని సెలవు ప్రకటించిన తర్వాత కూడా భద్రాచలం నుంచి కొన్ని వర్గాల ద్వారా ఒత్తిడి వచ్చి అలజడి రావటం కారణంగా అది మార్చటము తర్వాత లోకమంతా రామనవమికి చేసుకున్న మర్నాడు చేయటం అని అందుకనే నేను ఒకసారి ఆంధ్రభూమిలో నేను సంపాదకత్వం వహించిన పత్రికలో శ్రీరామ దశమి అని పెట్టాం హెడ్డింగ్ పెట్టి రాశారు ఇదేమిటి దీనికి ఆయన ఎన్నో ప్రమాణాలు చూపించాడు అంటే ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు ఏదో భద్రాచలం విషయము అంటే అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఒకడే దురుద్దేశపూరితంగా రేకెత్తిచ్చాడు అనేటువంటి ప్రచారము భయంకరంగా జరుగుతున్నది తీరి కూర్చుకోడు కాదు మీరు రంగంలోకి దిగటానికి కనీసం ఒక దశాబ్దం కిందటి నుంచి నలుగుతున్నటువంటి శాస్త్రి గారు ఇప్పుడు ఈ ఈ విషయంలో చాలామంది మనసులు చాలా గాయపడ్డాయి దాదాపుగా పది సంవత్సరాల కిందనే చల్లపల్లి వెంకట చలపతిరావు గారిని శ్రీరామభక్త సమాజం చేసి చాలా వైభవంగా రామ గొప్ప రామభిప్రాయం ఇప్పుడు లేరు ఆయన ఎంతో బాధతో చెప్పారు ప్రవరలో మారుతున్నది ప్రవరు ఉన్నట్టుండి మార్చేశారు అని అప్పటి తర్వాత ఏమైందంటే రామ రామనారాయణ అనేది తర్వాత వచ్చింది ఈ ప్రవర విషయంలో అసలు ఆ వివాదం ఎట్లా వచ్చింది దానిలో మార్చాల్సిన పరిస్థితి ఏమొచ్చిందండి శ్రీరామచంద్రునకు గోత్రము వశిష్ట గోత్రం అవుతుందండి దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉన్నది ఏమిటంటే క్షత్రియులకి పురోహితుడే గోత్ర ఋషి అవుతాడు ఇక్వాకు వంశం వారికి శ్రీరామచంద్రుడు దశరథుడు వీళ్ళకి పురోహితుడు ఎవరు వశిష్ఠుడు కాబట్టి వాళ్ళ గోత్రం వశిష్ఠ గోత్రమే అవుతుంది అట్లాగే జనక మహారాజుకి పురోహితుడు గౌతముడు కాబట్టి వాళ్ళ గోత్రం గౌతమ గోత్రం అవుతుంది గౌతమ గోత్రం అవుతుంది అట్లాగే చి చిరకాలంగా రామదాసు కాలం నుంచి జరుగుతూ ఉన్నది మధ్యలో ఎవరికో దీన్ని రామకల్యాణంగా కాకుండా తమకిష్టమైనటువంటి లక్ష్మీనారాయణ కళ్యాణంగా చెయ్యాలి అనేటటువంటి ఒక దురాలోచన వచ్చి ఉంటుంది దాంతో వాళ్ళు ఏం చేశారంటే శ్రీరామచంద్రుడి సీతారాముల యొక్క ప్రవరల్ని ఎత్తేచేసి లక్ష్మీనారాయణల ప్రవరల్ని చెప్పటం మొదలుపెట్టారు అది సంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో జరుగుతున్నదేమో రా ఈ ప్రవర దీనికి ఒకటే నిదర్శనం అండి రామదాసు అప్పుడు ఏ గోత్ర ప్రవలు చెప్పాడో ఆ గోత్ర ప్రవలే రాష్ట్రమంతా కూడా చెబుతున్నారు అవును రాష్ట్రం అంతా ఇదే గోత్ర ప్రవలతో ఉన్నది మూలస్థానంలో మాత్రం మార్చారు ఇప్పుడు మీరు చూడండి ఏ వేదిక మీదైన కళ్యాణాల్లో వశిష్ట గోత్రం గౌతమ గోత్రమే చెబుతున్నారు అక్కడ మాత్రం మారింది అంటే అర్థం ఏమిటి ఖచ్చితంగా ఇది అక్కడ తర్వాత కాలంలో మారినట్లే అని అర్థమైపోతుంది కదా అసలు గుడికి స్థాపకుడు చేసింది మొత్తానికి మూలపురుషుడైనటువంటి వాడే ఏదైతే చేశాడో దాన్ని ఏ అధికారంతో మార్చారండి అసలు ఇప్పుడు అర్చకులు అంటున్నారు మీరు ఏ గుడికి సంబంధించిన గోత్ర ప్రభులు మార్చే అధికారం మనకు తెలిసినంతలో తిరుమలలోనే అర్చక వ్యవస్థనే మొత్తం నిర్వీర్యం అయిపోయింది మొత్తం దేవాలయ వ్యవస్థ అంతా ప్రభుత్వం గుత్తాధిపత్యంలో ఉన్నది మొత్తం ఎక్కడా ఏది సంప్రదాయము ఆగము దీనికన్నా కూడా ప్రభుత్వం ఈ ఎండోమెంట్ శాఖ పెత్తనం భయంకరంగా జరుగుతూ దాన్ని ఎట్ట వదిలించుకోవాలని జనం అనుకుంటున్న టైంలో మీరు చెప్తున్నారు ఈ అసలైన ఆలయంలో మాత్రం అర్చకులు చేశారు అని అంటే ఈ అర్చకులు చేస్తే పైన మా దేవాలయ శాఖ ఉన్నది అధికారులు ఉన్నారు భక్తులు ఉన్నారు ఎప్పటినుంచో దాని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా ఇంత తెగబడి ఒక రకంగా దౌర్జన్యపూరితంగా ఇది ఎలా జరుగుతున్నది అంటే ఎస్ సార్ ఇది ఒక రకమైన దురాక్రమణ అని చెప్పి అనాలి ఎందువల్లంటే అక్కడ వశిష్ట గోత్రము పురోహితులు ఉంటారండి స్మార్థ పురోహితుడు భద్రాచలంలో పురోహితుడు మాత్రం స్మార్తులు ఉంటాడు అంటే మామూలుగా పురోహితులు అందరూ స్మార్తులుగానే ఎక్కువ ఉంటారు కదా అటువంటి స్మార్థ పురోహితులు గోత్రము గౌతమ గోత్రమే చెప్పి వాళ్ళకి రాముడికి సంబంధించినటువంటి ప్రవరలే చెప్పేవాళ్ళు దశరథుణ్ణి జనకుణ్ణి వీళ్ళవే చెప్పేవాళ్ళు దానికి మనకి వా ఇంత క్రితము పనిచేసినటువంటి ఆ చల్లవారు అక్కడ పురోహితులుగా ఉండంగా అదే చెప్పారు అని చెప్పి వాళ్ళ శిష్యులు ప్రకటన కూడా చేశారు మా గురువుగారు ఇలాగే చెప్పేవాళ్ళు మేమందరం అక్కడ ఆయనతో పాటు ఉండేవాళ్ళము అని తర్వాత కాలంలో ఈ దురాక్రమణ డామినేషన్ వచ్చాక ఏం చేశారంటే అసలు పురోహితుని పక్కన కూర్చోబెట్టి వాళ్లే ఆ పీట మీద కూర్చుని వాళ్లే పౌరోహించాం చివరికి ఇప్పుడు ఎంత ఘోరం అంటే అసలు పురోహితుని పోస్టే తీయించేశారు అసలు ఆ పోస్ట్ లేదు పురోహితుడు లేడండి ఇప్పుడు పురోహితుడు ఉంటే ఎప్పటికైనా సరే మనకి ఇబ్బంది ఆ పురోహితుడు లెక్క ప్రకారం చెబుతాడు కాబట్టి మనం చేసే మార్పులకు అక్కడ అవకాశం ఉండదు అని చెప్పి పురోహితుడు పోస్ట్ ఎత్తించేశారండి ఇప్పుడు గారు ఈ స్మార్థం అన్నారు మీరు స్మార్థానికి వైష్ణవానికి పెద్ద పేచీ ఉండాల్సిన అవసరం లేదు తిరుమల క్షేత్రంలో వైఖానస సాగమం ప్రకారం జరుగుతున్నది అక్కడ పెట్టుకునే వాళ్ళు అర్చకత్వం పాత్ర ఉంటుంది వైష్ణవులు ఉంటారు అక్కడ ఏమి పేచీలు వగడాలి ఏమి రాకుండానే బాగానే జరుగుతున్నప్పుడు అనేక తరతరాలుగా భద్రాచరణలు కూడా ఉన్నట్టుండి ఈ స్మార్త వైష్ణవ భేదాలు రావటానికి అసలు ఆస్కారం ఎలా ఏర్పడింది ఇది మొత్తం మన పరంగా ఉండాలి మనమే దీన్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలి అనేటట్టుగా దురాలోచన ఏర్పడి దాన్ని మన పరం చేసుకోవాలి అంటే ఇది వైష్ణవ దేవాలయం కానీ అసలు రామదాసు స్మార్తుడు అవును ఆయన వైష్ణవుడు కాదు ఆయన కబీరుదాసు శిష్యుడు ఆయన్ని వైష్ణవుడిగా చెప్పటం కోసమని రఘునాథ భట్టరు అనే ఒక ఆయన సృష్టి చేసి ఆయనతో ఒక పద్యాన్ని దాశరథ శతకంలో కూడా ఇరికించి ఎంత కుట్ర జరిగిందోనండి ఇది నిజంగా భక్తులు తెలుసుకుంటే అది వాళ్ళకి అర్థం అర్థమవుతుంది అర్థం చేసుకుంటుంది మరి అక్కడ రామాలయంలోనే భద్రాద్రి రామాలయంలో శివలింగం కూడా ఉండేది అనేది దాని గురించి ఎవరు చెప్పటమో కాదు అక్కడ అర్చకులుగా పనిచేసినటువంటి మహానుభావులు పొడిచేటి రంగాచారులు గారు అని చెప్పి ఎక్కడ ఉండేది ఆ లింగం ఆ రాముడికి ముందే ఇప్పుడు దేవుడికి సంబంధించిన పళ్ళను పెట్టేటటువంటి చోటే అక్కడ ఉండేది అని చెప్పి అని విన్నాను వారు చెప్పినట్లుగా ఓకే ఆయనకి ఈ శివకేశవ భేదం లేదండి ఇప్పుడు అర్చకులు అందరూ ఇలాంటి వాళ్ళు అని చెప్పి అనుకోకూడదు మహనీయులు ఉన్నారు ఆ పొడిచేటు రంగాచార్య వారు పార్వతి పరమేశ్వర కళ్యాణాలు కూడా చేయించేవారు అంతటి విశాల హృదయం కలవారు అటువంటి వాళ్ళు ఆయన చెప్ చెప్పాడు ఉన్న విషయం ఇక్కడ శివలింగం కూడా ప్రతిష్ఠించింది ఉండేది రామదాసు ప్రతిష్ఠించింది దాన్ని కొందరు పీకి బిందులో వేసుకెళ్ళి గోదావరిలో పడేసారు అని చెప్పి ఆయన గ్రంథంలో రాశారు గ్రంథ ప్రమాణమే ఉన్నది అంతేకాదు కొందరు ఆలోచించకుండా ఇప్పుడు ఎవరైతే ఈ వివాదానికి కారకులు వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పత్రికలో కూడా ఈ విషయాన్ని మళ్ళీ వాళ్ళు ఉట్టుకించారు ఇప్పుడు అనే వాళ్ళు ఖండిస్తున్నారు ఓకే ఇప్పుడు మా నాకు అర్థం కాని ఏంటంటే మీరేమీ మహా వీరశైవలు శివుడు తప్ప ఇంకోటి లేరని చూసేవాళ్ళు కాదు మీరు ముందు రామభక్తులు అయోధ్య రామాయణం చూసే పూజ చేయకుండా రామభక్తులు రామచంద్రుడి దేవస్థానం అది అయినప్పుడు మీరు ఇది చూసి మీరు పుస్తకం రాశారు భద్ర అసలు ఫస్ట్ ప్రపంచాన్ని దృష్టికి తెచ్చింది మీరు ఘోరాపచారములు అని మీరు చెప్పారు అసలు ముందు మీరు ఎందుకు రాశారు ఆ ఘోరాపచారాలు పుస్తకం మీరు దీనిలోకి ఎట్లా దిగారు చెప్పండి నేను అయోధ్య రామయంత్ర బాధ్యత నాకు ఇవ్వటం వల్ల అయోధ్యలో చాలా కాలం అనుష్ఠానం చేశాను దక్షిణ అయోధ్య కదా భద్రాద్రిలో కూడా ఆ రామ మంత్రానుష్ఠానం చేస్తే ఆ యంత్రానికి పరిపూర్ణత చేకూరుతుంది అని చెప్పి భద్రాచలం వెళ్ళి కొన్నాళ్ళు అక్కడ అనుష్ఠానం చేయటం జరిగిందండి ఇప్పుడు ఏ సంవత్సరంలో రెండు వేల పద్నాలుగులో ఆ సమయంలో నిత్య కళ్యాణంలో ఈ గోత్రప్రవర్లు మార్చి చెప్పటం విన్నాను నేను వాళ్ళని అడిగాను ఏమిటండి ఇట్లా మార్చి చెబుతున్నారు అని అంటే ఇక్కడ ఇంతే అన్నారు అప్పుడు దాని గురించి పరిశీలన చేశానండి అంటే ఆ దేవస్థానం అంతకుముందు వేరే గోత్రప మీరు విని ఉన్నారా అది తర్వాత నేను దీని పరిశీలనలోకి వెళ్ళినప్పుడు అంతక్రితం కళ్యాణాల్లో రామచంద్ర స్వామినే వరాయా అని చెప్పినటువంటి వీడియో ఉన్నది నా దగ్గర ఉన్నాయి ఓకే అట్లాగే ఇప్పుడు రామనారాయణ స్వామినే వరాయ అని చెప్పే వీడియో కూడా ఉన్నది స్వామి కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది మార్చాలి మార్చాలి పెద్ద ఆందోళన జరిగినాయి వాళ్ళేం చెబుతున్నారు ఈ రామనారాయణ అనేది రామదాసు కాలం నుంచి వచ్చింది అని చెప్పి చెబుతున్నారు వాళ్ళ రా అర్చకులే రామచంద్ర స్వామినే వరాయ అని ఇవాళ చెబితే జరిగిందండి ఆ వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర ఇటీవల కూడా రామచంద్రస్వామినే వరాయ అని చెప్పి అంటే ఇప్పుడు ఈ కుటిలంలో లేనిటువంటి పూర్వీకులు రామచంద్రస్వామినే వరాయా అనే చెప్పేవాళ్ళు అంటానికి అదే నిదర్శనం అంతేకాదండి హనుమకొండ నుంచి ఒక ఆయన ఇక్కడ గోత్రప్రవర్లని తెలియజేయమని చెప్పి అడిగితే అక్కడ ప్రధానంగా ఉండేటటువంటి రామకృష్ణ ఆచార్యులు గారు అని చెప్పి ఆయన గతించారు రిటైర్ అయ్యాక ఆయన వాళ్ళకి లెటర్ రాశారు స్వ స్వదస్తుతో ఆయన రాసిన దాంట్లో రామచంద్రస్వామినే వరాయా అని చెప్పి చక్కగా రాశారు ఆ లెటర్ని వాళ్ళు నాకు పంపించారు ఒరిజినలే రిజిస్టర్ పోస్ట్లో పంపారయ్యా మీరు రాముడి కోసం తంటాలు పడుతున్నారు మీకు ఉపయోగపడుతుందేమో అని అంతా వాళ్ళు వెనకటి వాళ్ళు చెప్పిన దానికంటే భిన్నంగా జరుగుతుంది అంటానికి ప్రమాణాలు చాలా ఉన్నాయి రామదాసు కాలం నుంచి జరుగుతుంది అని బొంకుతారు ఈ అసలు రామదాసే అద్వైతి కావు ఆయన వైష్ణవుడు అది కూడా ఒక వివాదమైంది అదే దాని గురించి కూడా చెప్పండి ఆయనని అద్వైతిగా అంగీకరిస్తే ఇక్కడ వీళ్ళు ప్రతిపాదించేటటువంటి గోత్ర ప్రవర్ల ప్రమాణాలు ఇవన్నీ కూడా ఆయన ఇది చెప్పాడు అంటానికి వీలు వాళ్ళు ఏం చెబుతున్నారు మూడు వందల యాభై సంవత్సరాల నుంచి రామదాసు కాలం నుంచి ఇదే వస్తుంది అంటున్నాడు మరి రామదాసు కాలంలో రామదాసు కనుక స్మార్తేట్లయితే ఇవి రాదు కదా అవును కాబట్టి రామదాసుని వైష్ణవుని చేసి కూర్చోపెట్టాలి అని చెప్పి ఆలోచన వచ్చి మరి ఆయన కబీరుదాస్ శిష్యుడు అయితే ఇబ్బంది అవుతుందని రఘునాథ భట్టర్ అని ఆయన ఒక శిష్యుడు కూడా మార్చాడు ఎన్ని రకాల రకాలు చేశారు అట్లాగే ఆ ఆలయం మీద కూడా శివ పరివారం దక్షిణామూర్తి ఉన్నాడు గణపతి ఉన్నాడు ఇట్లా శివ పరివారం ఉన్నది ఆయన శివ పరివారాన్ని పెట్టాడు అని అంటే ఆయన యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దానికి కూడా వీళ్ళు ఏవో వంకలు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి ఆయన్ని ఇప్పుడు ఆయనకి కబీరుదాసు గురువు అంటానే నిదర్శనం భద్రాచలంలో కబీరదాసు విగ్రహం ఉన్నదండి భట్రాచార్య విగ్రహం ఏం లేదు ఇప్పుడు మరి దాన్ని తీసి ఇది కూడా పెడతారేమో చెప్పలేము ఇప్పుడు కొత్తగా గురువు సృష్టి కూడా జరిగింది సరే ఇప్పుడు ఇవన్నీ విన్నా కానీ మామూలు వాడికి ఇవన్నీ అర్థం కావు ఒక క్వశ్చన్ వేస్తా చెప్పండి రామచంద్రుడు రాముడు వైష్ణువు అవతారం రామచంద్రుడు అంటే ఏమి నా రామనారాయణుడు అంటే ఏమి ఏదైనా ఉన్నది అక్కడ రాముడే కదా రాముడి కళ్యాణమే కదా ఆ గోత్రంలో ప్రవర మారుస్తే ఏమి పేరు ఆ దేవుడి పేరుని జస్ట్ మారుస్తేనే కదా దానికి ఎందుకు మీరు ఇంత ఆందోళన ఎందుకు పడుతున్నారన్నారు అనుకోండి ఏం చెప్తారు మీరు అయ్యా మీరు దేవాలయానికి వెళ్ళారు మీ పేరు చెప్పి నా పేరుతో పూజ చేయమన్నారు వెంటనే ఆ పూజ ఏమడుగుతారండి మీ గోత్రం ఏమిటి అని అడుగుతారు అంటే ఆ గోత్రానికి సంబంధించిన మీరైతేనే ఆ పూజ మీద అవుతుంది కాబట్టి ఎంత ఎంత ప్రమాణం కాకపోతే వెళ్ళంగానే మనల్ని గోత్రం అడుగుతున్నారు కాబట్టి గోత్రం యొక్క ప్రాముఖ్యత ఆ గోత్రం వాడైతేనే ఆయన అవుతాడు ఆ గోత్రం వాడు కాకపోతే ఆయన కాడు అని అర్థం అవుతుంది కదా మరి ఇప్పుడు ఆ రాముడికి వశిష్ఠ గోత్రం చెబితే ఆయన రాముడు అవుతాడు కానీ గోత్రం మారిస్తే ఆయన అసలు ఆడే కా ఆయనే కాడు ఇంకొక ముఖ్యమైన రహస్యం చెబుతున్నాను వినండి శాస్త్రంలో రాముని గోత్రం ఉన్నది రామచంద్రుడి గోత్రం ఉన్నది వశిష్ఠ గోత్రము దశరథుడు అజుడు నాభావుడు ప్రవర ఉన్నది నారాయణునికి గోత్ర ప్రవరలు ఉన్నాయి అచ్యుత గోత్రము వాళ్ళ విశ్వంభర శర్మ ఇవి ఉన్నాయి రాముడికి ఉన్నాయి నారాయణుడికి ఉన్నాయి రామ నారాయణునికి ఎక్కడా లేవండి ఎవరన్నా చూపించమనండి ఏ గ్రంథంలో కూడా వాళ్ళు చూపలేరు అసలు శబ్దమే వీళ్ళు కల్పించిందా అనిపిస్తుంది లేవు కాబట్టి రామ నారాయణునికి పర్వర్ లేనప్పుడు చెప్పాల్సినవి ఏవి చెప్పాలి రాముడివన్నా చెప్పాలి నారాయణుని చెప్పాలి అసలు ఈ దేవాలయం రాముడిదే నారాయణుదే రాముడిదైతే రాముడి దేవాలయం అయితే రాముడి గోత్ర ప్రభులు చెప్పాలి నారాయణుడి గో దేవాలయం అయితే నారాయణుడివి చెప్పాలి మరి ఇది రామాలయమా విష్ణు ఆలయమా మీ నారాయణ ఆలయమో మీరు చెప్పండి నాకు అది అది ఇది అసలు ఏ ఆలయం చెప్పండి నాకు అంతే అంటాడు మరి రామాలయం అయినప్పుడు నారాయణువి చెబుతున్నారు అంటే అర్థం ఏమిటి అది తప్పు చేస్తున్నట్లేదు అది కూడా ఒక ముప్పై ఏళ్ళ దాకా అదే చెప్పారు కదా ఉన్నటువంటి అది ఇట్లాంటి ముఖ్యమైన నిర్ణయం జరిగేటప్పుడు ధర్మాచారాన్ని సంప్రదించటం అందరికీ చెప్పటం ఒక విధాన నిర్ణయం అనేది ఏమైనా జరిగిందా అసలు ఉన్నట్టుండి మార్చేశారా ధర్మకర్తల మండలి వాళ్ళు కూడా అధ్యక్షుల వాళ్ళు కూడా ఇది మా కాలంలో ఇలా చెప్పలేదు అని చెప్పి చెప్పినటువంటి వీడియోల ప్రమాణాలు ఉన్నాయి ఓకే ఒక ఈవో గారు రఘునాథ్ గారు అని చెప్పి ఆ ఈవో గారు ఇదేమిటి గోత్ర ప్రవరణలు చెబుతున్నారు ఈ పే రామనారాయణ అంటున్నారేంటి ఇది చెప్పడానికి వీల్లేదు అని చెప్పి ఆయన అడ్డం తిరిగాడండి అడ్డం తిరిగి అసలు ఇలా చెప్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళని మార్చేసేయండి అని చెప్పి ఆయన రాస్తే వాళ్ళకున్న పవర్తో వాళ్ళని మార్చటం కాదు ఆ ఈవోని మార్చారు మార్చటమే అసలు కొంతకాలం అసలు చాలా క్షోభపడ్డాడు ఆయన రాసిచ్చాడు ఆ గ్రంథంలోకి ఎంతైనా భయపెట్టే పరిస్థితి అయితే లేదు ఇదివరకు ఉన్న వ్యవస్థ వేరు ఇప్పుడు వ్యవస్థ వేరు శాస్త్రి గారు వీళ్ళే సర్వస్వతంత్రులు గారు ఇప్పుడున్న వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ వీళ్ళదే చెప్పినట్టే నడవాలి తర్వాత ఈ వివాదం వచ్చిన ఈ పదేళ్ళుగా ముదిరింది వివాదం ఈ పదేళ్ళుగాను రాజ్యం వెళ్ళింది తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు ఈ చంద్రశేఖరరావు గారికి దైవభక్తి ఉన్నది కాస్త ధార్మిక విషయాల మీద శ్రద్ధ ఆసక్తి ఉన్నవాడు చాలామంది ముఖ్యమంత్రులకన్నా మెరుగు భద్రాచల యాదగిరిగుట్ట దేవస్థానాన్ని కూడా పునరమించిన వాడు ఆయనకు ఉన్నది మరి ఆయనకు చెప్పే ప్రయత్నం చేసినా కూడా చాలామంది చెప్పే ప్రయత్నాలే చేశారు మన వనం జ్వాలా నరసింహారావు గారు సీఎం పిఆర్ఓ ఉన్నారు ఆయన దాని విషయంలో చాలా ఆందోళన వ్యక్తం చేశాడు ఎంతోమంది చెప్పినా కానీ జరగకపోవటము తర్వాత ముఖ్యమంత్రి ఇదివరకు తానీషాల కాలం నుంచి గోలకొండ నవాబుల టైం నుంచి కూడా ఆయన ప్రభువే వచ్చే భద్రాచలానికి సంప్రదాయ వస్త్రాలు తీసుకొని వెళ్ళేదాన్ని ఆయన ఉండగా అసలు అవును తర్వాత ముఖ్యమంత్రి పట్టించుకోకుండా పోయే వరకల్లా వీళ్ళందరికీ ఆటలు అయ్యి ఉండొచ్చు మరి ఆయనకి మీరు చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా ఆ పురోహితులకి ఎట్లాంటి గది పట్టించారో ఈ ధర్మకర్తల మండలిని లేకుండా ఎట్లా చేయగలిగారో అలాగే కేసీఆర్ గారి విషయంలో కూడా ఒక ప్రయత్నం జరిగింది అని విన్నానండి భద్రాచలం జోలికి పెడితే దెబ్బతింటారు అని చెప్పి ఎవరో ఆయనకి మహనీయులు చెప్పారట అందుకోసమని ఆయన తలంబరాలు తీసుకెళ్ళటం లేదు ఏం లేదు కానీ ఆయన దురదృష్టం ఆ రామునికి దూరం అయ్యాక ఆయనే ఇప్పుడు ఏ ఏ పరిస్థితికి వచ్చిందో మనం చూస్తున్నాం ఆయన దృష్టికి తీసుకువెళ్ళటం కూడా జరిగిందండి కానీ అవతల చెప్పినటువంటి వాళ్ళు అంటే ఎన్ని నిరోధాలు చేశారో చూడండి ముఖ్యమంత్రులను ఆపారు ధర్మకర్తల మండలిని ఆపారు ఇటు ఆ పురోహితులని ఆపారు ఇన్నిటిని నిరోధిస్తూ వాళ్ళ బాట వేసుకున్నారు దీని వెనకాల ఎంత రాజకీయం ఉన్నదో ఇవాళ నేను ఆశిస్తున్నాను సమయానికి మీరు కూడా స్పందించారు చాలా సంతోషిస్తున్నారు ఎందువలంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఏ రాముడికి భద్రాచలము కీలకం అండి ఇక్కడ దక్షిణ అయోధ్య ఏ రాముడికి న్యాయం చేయలేక ఒక ప్రభుత్వం దెబ్బతిన్నదో ఆ రాముడికి మనమన్నా న్యాయం చేసి చిరకాలం ఉందాము అని ఈనాటి ప్రభుత్వం ఆలోచిస్తుందా లేకపోతే అయోధ్య రాముడిని ఎవరైతే నిలబెట్టారో వాళ్లే ఇక్కడికి వచ్చి కళ్యాణరాముడి పని కూడా చేసుకుంటారు అని వాళ్ళకి వదిలేస్తుందో చూడాలి కాల అవకాశం వారికి ఎవరనే ఆశిద్దామండి కాంగ్రెస్ ప్రభుత్వం విషయం ఎట్లా ఉన్నప్పటికీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా కాస్త భక్తి ఉన్నవాడు మతం గురించి కొంచెం ప్రాథమికమైన అవగాహన ఉంది అందుకని ఆయనలాగా భయపెట్టే ప్రయత్నాలు సాగుతాయి నేను అనుకో దృష్టికి ఏదన్నా మళ్ళా మీరు దీని విషయంలో ఏమైనా కొత్త కార్యాచరణ ఏమైనా ఆలోచిస్తాను ప్రభుత్వం మారిన దర్శన చేస్తున్నానండి ఒకటి ఏంటంటే బాలరాముడి ప్రతిష్ట అయింది అయోధ్యలోనే పట్టాభిరాముడి ప్రతిష్ట జరగబోతోందండి రెండవ అంతరంలో ఆ యంత్రాలు కూడా నన్నే సిద్ధం చేయమని సిద్ధం చేశాను కూడా పంపారా కాబట్టి బాలరాముడి తర్వాత పట్టాభిరాముడు పట్టాభిషేకానికి మధ్యలో కళ్యాణం ఉంటుంది కళ్యాణరాముడే పట్టాభిషిక్తుడు అవ్వాలి కాబట్టి అటువంటి కళ్యాణరాముడు భద్రాద్రికి సంబంధించిన కళ్యాణరాముడు అందువల్ల బాలరాము ప్రతిష్ట యాక కళ్యాణరాముడు కూడా ఆయన సమస్యను ఆయన పరిష్కరించుకుని పట్టాభి రాముడుగా విరాజిల్లుతాడు అని చెప్పి నేను పరిపూర్ణమైన విశ్వాసంతో ఉండి ఇప్పుడు మరొక మారు ప్రభుత్వం మారినటువంటి ఈ దశలో బాలరాముడి ప్రతిష్ట పూర్తయినటువంటి ఈ దశలో ఆ కళ్యాణ రాముడిని గురించి సమాజానికి మరో మారు తెలియజేయాలి ముఖ్యంగా మీరు కోరుతున్నది ఏమిటండి ఇప్పుడు రామ రామనవమి రాబోతున్నది కదా ఈ రామనవమి సందర్భంలో ఇదివరకు వెనక ఏం జరిగినా ఇప్పుడు జరగవలసింది ప్రభుత్వ పరంగా చేయవలసింది ఏమిటి ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాలని అన్యాయాలని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ధర్మకర్తల మండలిని వెయ్యాలి అక్కడ పురోహితుడిని వెయ్యాలి పురోహితుడు లేడు లేడు పురోహితుడు ఆ పీట మీద కూర్చుని కళ్యాణం జరిపించాలి అలా కాకుండా అసలు ఆ పీట ఎత్తేసేశారు దాన్ని కూడా స్మార్త పురోహితుడి స్థానంలో ఎంత విచిత్రం అంటే వాళ్ళు నేను ఒక స్మార్తుని ఆ దేవాలయం వైష్ణవ దేవాలయాన్ని ఆక్రమించుకోవటం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పి వాళ్ళు కోర్టుకు తెలియజేశారండి నేను డెబ్బై ఐదేళ్ల వాడిని నాకు ఉద్యోగం ఇస్తారండి ఇప్పుడు పైగా అసలు స్మార్తుని పురోహితుణ్ణే లేపేసినటువంటి వాళ్ళు ఒక స్మార్తునికి అక్కడ నేను ఏ విధంగా సంబంధించిన వాడిని అవుతాను నేను ఒక లెక్చరర్ని నేనేమి అర్చకత్వాన్ని తీసుకున్న వాడిని కాదు అంటే వాళ్ళు ఎన్ని రకాల బురదలు చల్లటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటానికి చెబుతున్నాను కాబట్టి ఈ సమయంలో ఈ ప్రభుత్వం కనీసం అక్కడ జరుగుతున్న అన్యాయాలని ఒక్క ఫైల్ తెప్పించుకుంటే చాలండి కమిషనర్ గారి నుంచి ఫైలు వీళ్ళు తెప్పించుకుంటే చాల అసలు ఆ కమిషనర్ దగ్గర ఫైల్ ఉందో లేదో కూడా అనుమానం ఎందుకంటే కమిషనర్ గారిని ఎప్పుడు అడిగినా అది వేరే వాళ్ళు దాన్ని చూస్తున్నారండి అని చెప్పి చెప్పటం దీని మీద ఒక ఒక అదృశ్య హస్తం యొక్క పని ఇప్పుడు మన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు కదా వాళ్ళకి తెలీదా ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది ఇప్పుడు పరిస్థితి వాళ్ళకి తెలుసు అండి కానీ వాళ్ళకి పైన కమిషనరు ఆ వాళ్ళని నియమించినటువంటి వాళ్ళు పైన కొన్ని అదృశ్య హస్తాలు ఉండటంతో ఇది ఎక్కడికక్కడ అణిచివేయబడుతున్నాయి ఇందులో ఎవరికి ప్రభుత్వ పరంగా ఇందులో వేరే వేరే ఆలోచన ఉండటానికి అవకాశమే లేదు కేవలం ఇదేదో ఒక మత చాందసత్వంతో కొద్ది మందికి పట్టిన పిచ్చి అయ్యి ఉండొచ్చు బహుశా ఇప్పుడు ఈ సందర్భంలో ఈ మధ్య నా దృష్టికి ఒక పుస్తకం వచ్చింది సుదర్శనం అని ఇది ఏంటంటే దీని పేరు మీదనే టైటిల్ మీదనే భద్రాద్రీసుకు జరుగుతున్న ఘోరాపచారం అని మీరు రాసిన పుస్తకం అనే ఘోరాపచారాల పుస్తకానికి ఖండనము అని ఇది వేశారు దీని మొత్తంలో ఏమన్నా ఉందా మీరు వస్తున్నారు కదా ఒకసారి తిరగేశారు ఇందులో ఒక మూడు భాగాలు ఉన్నాయి ఒకటి తిట్లు రెండో తిట్లు మూడో తిట్లు యథార్థం ఈ తిట్లు మామూలుగా పోయి బాగా అసలు అయిన తర్వాత అవన్నీ దూషణ పర్వాలు వగైరాల తర్వాత ప్రధానంగా కొన్ని ఇవి ఉన్నాయండి దీనిలో ఇది ఇది ఒక్కడ ఇందులో రెండు మూడు మిమ్మల్ని అడుగుతా మీరు ఏం చెప్తారు అనేది నాకు కావాలి అది శాస్త్రి గారు ఈ పుస్తకంలో మీరు క్విక్గా ఒక ఒక వాక్యం ప్రశ్న ఉంది దానికి ఒక వాక్యంలోనే మీరు సమాధానం వివరణ కల అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఈ కింది ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరాలి లేదా చెంపలేసుకొని ఈ చెత్త పుస్తకాన్ని తన చేతులతోనే చింపి క్షమాపణను వేడుకోవాలి ఇది ఛాలెంజ్ దివ్యక్షేత్రమైన భద్రాద్రిలోని శ్రీరాముని సన్నిధిలో శివలింగం ఉండేనా ఏమంటారు చెప్పండి ఒక వాక్యం ఉన్నది అని వాళ్ళ అర్చకుడు చెప్పాడు అదే నాకు ప్రమాణం అర్చకుడి కంటే ప్రమాణం ఏముంటుంది చెప్పండి గర్భాలయంలో పూజలు చేసినట్టు ఉంటాయనే చెప్పాడు చెప్పింది ఓకే రెండు అది స్వయం వ్యక్తమా ప్రతిష్ఠితమా మీరు ఒకసారి స్వయం వ్యక్తం అన్నారట ఇంకోసారి ప్రతిష్ఠితం అన్నారట ఎందుకనే మాట మార్చు స్వయం వ్యక్తం ఏం అనలేదు ఎక్కడా అనలేదు అది రాము రామదాసు ప్రతిష్ఠించాడనే శివలింగాన్ని ప్రతిష్ఠించాడనే చెప్పారు గ్రంథ ప్రమాణాలతో చెప్పింది తప్పితే నేను అప్పుడేం లేను కదా ఆ కాలంలో ప్రతిష్ఠితమైతే ఎవరు ప్రతిష్ఠించారు ఏ కాలంలో రామదాసే ప్రతిష్ఠించాడని చెప్పి ఓకే ఏ కాలంలో దాన్ని పీకేశారు అది పొడిచేటి రంగాచార్య గారు పీకారన్నారు తప్పితే కాలం చెప్పలేదు ఆ లింగాన్ని పీకి నదిలో పడేసిన అర్చకుల పేరేమిటి రంగాచార్య గారు వాళ్ళ పేరు రాయలేదు ఎందుకంటే ఆయన్ని పీకేస్తారు ఇప్పటికే ఆయన్ని మెంటల్ వాడని చెప్పి ఆయన మీద ప్రచారం చేసి ఆయన రాసిన గ్రంథాలన్నీ గోదావరిలో పడేశారు అండి వాళ్ళే చెప్పుకున్నారు ఓకే గోదావరిలో పడేసిన తర్వాత మళ్ళీ గర్భగుడిలో వెలిసే మహిమగల శివలింగం కదా మరి గోదావరిలో పడవేయక మునిపే అది గర్భగుడిలోనికి ఎందుకు చేరలేదు ఇది క్వశ్చన్ వాళ్ళు ఏదో ఆ శివుని గురించి ప్రశ్న వేస్తే అది దాని యొక్క అనుభవాలు ఆయన రాశాడు మళ్ళీ తిరిగి వచ్చిందని కూడా రాశారు ఆయన పొడిచేట రంగాచారులు వారు అవి పీడ వదిలిందనుకున్నాము అయినా మళ్ళీ వచ్చింది ఆ శివలింగం ఇప్పుడు ఉన్నదండి చాలా ముఖ్యంగా మీరు గ్రహించవలసింది ఏమిటంటే అది ఎక్కడికి వెళ్ళలేదు అయితే తిరిగి వచ్చింది దాన్ని భద్రాద్రిలోనే పక్కన ప్రతిష్ఠించి ఆ శక్తి బంధం చేసి అనామకంగా ఉంచారు ఇప్పుడు భద్రాచలానికి వెడితే ఆ పక్కన దేవాలయం శివాలయాన్ని చూస్తే చాలా వేస్తుంది నేను ఆ ఫోటో కూడా వేశాను ఆ ధ్వజస్తంభం నాశనం అయిపోయి ఉన్నది ఆలయం అంతా కూడా చాలా ఘోరంగా ఉంటుంది శ్రీ ప్రతి శ్రీరామనవమికి ఆలయం మొత్తం ఉద్ధరిస్తారు ఈ శివుడి జోలికి మాత్రం వెళ్ళరు ఎందుకంటే ఆ శివుడిని ఉద్ధరిస్తే ఆయన జోలికి వెళితే ఏమవుతుందో అని భయం పీకేసిన వాడు వచ్చేశాడు అందువల్ల ఇది ఆయన్ని లోపల పడేస్తే లాభం లేదు గోదావరిలోని అక్కడే వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో ఆయన అక్కడ ప్రతిష్ఠించి ఆయనకి అన్యాయం చేస్తున్నారు ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు భద్రాచలం వెళ్ళి చూడండి భద్రాద్రి రాముని యొక్క దేవాలయం పక్కనే ఒక శివాలయం ఉంటుంది ఆ శివాలయాలు రెండు ఉన్నాయి అసలు ఆ లింగం యొక్క శివాలయం చాలా ఘోరంగా ఉంటుంది చూడచ్చు ఎవరైనా ఇప్పుడు వెళ్ళి రామదాస్ గారు స్మార్థుడు కాబట్టి మీ అభిప్రాయం ప్రకారం ఆయన అర్చకులుగా ఏర్పాటు చేసిన స్మార్తులు ఎవరు క్వశ్చన్ మూడు వందల యాభై సంవత్సరాల నాడు ఆయన ఎవరిని చేశారు అనేది ఇప్పుడు అంటే మా ఖాయంగా చెప్పలేము చెప్పడానికి చరిత్రలో కూడా వీళ్ళ పేర్లు ఏమన్నా ఉన్నాయా అవును శిలాశాసనాల మీద పురోహితులు అర్చకుల పేర్లు ఉన్నాయండి చెప్పడానికి అవి రాసి ఉంటే నేను చెప్పామండి ఇప్పుడు వెళ్ళి చూసి ఇంకోటి ఏంటంటే రామదాసు గారి తర్వాత నూట యాభై సంవత్సరాల లోపు వారైన తూము నరసింహదాసు గారికి పై విధముగా వైష్ణవుల దురాగతములు తెలియలేదా మళ్ళీ వాళ్ళనే అర్చకులుగా కొనసాగించిన మీ దృష్టిలో ఆయన కూడా స్మార్తుల్ని అర్చకులుగా ఏర్పాటు చేసినారా తూము నరసింహదాస్ గారు వీళ్ళు చెప్పిన రామనారాయణ శబ్దం ఏ కీర్తనలో ఆయన రాయల ఈ గోత్రపరవల్ల మార్పుని గురించి ఆయన రాయల మొత్తం దశ విధ ఉపచారాల కీర్తనలు ఆయనేనండి వ్రాసింది మేలుకొల్పుల నుంచి పవళింపు సేవ దాకా ఎక్కడా కూడా ఆయన రామనారాయణ శబ్దం ప్రయోగించలేదు మరి వీళ్ళు మూడు వందల యాభై సంవత్సరాల నుంచి నారా రామనారాయణ అని ఉంటే ఆ కీర్తనలో రామనారాయణ చేరుండాలిగా దానికి వీళ్ళ సమాధానం ఏమిటి అవును అంటే ఆయన ఆయన కాలంలో కూడా మొన్న మొన్నటి వరకు జరిగినట్లే యథావిధిగా రామచంద్రుడి గోత్రం జరిగిన అందువల్ల ఆయన దేని గురించి పట్టించుకోలేను రఘునాథ భట్టర్ అనే ఒక వైష్ణవుని సృష్టించి గోపర్ణ గురువు అని ప్రచారం చేశారు అని అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఆయన పుస్తకంలో అన్నాడు ఎవరు సృష్టించారు ఎవరు ప్రచారం చేశారు అది నాలిక లేక మునుగునీటి నాళికా అని ఒక క్వశ్చన్ ఈ ఒక్క మాటు ఆ పుస్తకం ఇస్తే నేను చెబుతానండి ఈ రఘునాథ భట్టర్ అనేటటువంటి ఆయనకి ఏ ఆకారము లేదు ఏ అసలు ఆయన లేడు కానీ ఇదిగో ఒక రకమైనటువంటి ఫోటో తయారు చేశారండి అంటే రాబోయే కాలంలో వాళ్ళు రఘునాథ భట్టర్ గారి ఫోటో కూడా ప్రొజెక్ట్ చేయాలి అనేటటువంటి కుట్ర ఎవరు చేశారు అంటే ఇదిగో ఫోటో ఇప్పుడు ఈ కుట్ర జరిగింది కదా అట్లాగే పేరు అంతక్రితం వాళ్ళు చేశారు ఓకే ఇప్పుడు ఇది ఎవరు చేశారు అంటే దీనికి పేరు రాసుకునే ధైర్యం లేదండి రచయిత ఎవడన్నా దమ్ముంటే నేను రాశాను నేను పుస్తకం రాశాను నా పేరు రాసుకున్నాను అంత ఇది సత్యమైతే నీ పేరు రాసుకోవటానికే వాళ్ళు పేరే రాసుకోలేదంటే ఇది ఎంత అసత్యమో దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇంకోటి శాస్త్రి గారు ఇప్పుడు మీరు పట్టు వదలకుండా మీరు ఇంత వయసులో కూడా దీని మీద పెద్ద పోరాటం చేస్తారు ఇంతకుముందు ఆయన అన్న చలపత్ర్రావు గారు లాంటివారు ఎంతో బాధపడుతున్నారు చేస్తున్నారు కానీ ఏమీ జరగలేదు ఇప్పుడు మీరు ఇప్పుడు మొదలుపెట్టింది కాదు కదా ఇప్పటి నుంచో చేస్తున్నప్పుడు మీకు మిగతా మన హిందువుల్లో మన హిందూ ధార్మిక వ్యవస్థ ఇక్కడ పెద్దవారు వీటి దృష్టికి తీసుకెళ్ళారా మరి వాళ్ళు ఏమైనా స్పందించారా లేదా ఎలా ఉంది స్పందన ప్రతి చోట కూడా వాళ్ళకు ఒక నెట్వర్క్ ఉన్నదండి అందువల్ల ఇప్పుడు విశ్వహిందు పరిషత్తు ఉన్నది విశ్వహిందూ పరిషత్తులో నేను పెద్ద కార్యకర్తనే సాక్షాత్తు అయోధ్యలో రామ ప్రతిష్టకే యంత్రం నా చేత ఏర్పాటు చేయించారు అయినా కూడా ఇక్కడ ఉన్న విశ్వహిందు పరిషత్తు వాళ్ళు వాళ్ళకి భక్తులు శిష్యులు అవటం వల్ల దాన్ని అడ్డుకుంటున్నారు ఓకే అట్లా ఎక్కడికక్కడ వాళ్ళు ఒక నెట్వర్క్ తయారు చేసి వాళ్ళకి ఏ వ్యక్తి కావాలో ఆ వ్యక్తిని ఒక మహనీయుడి దగ్గరికి పంపిస్తారు ఆయన వీళ్ళని వాళ్ళ వాళ్ళ పరం చేసేసుకుంటాడు అట్లా చాలా జరుగుతూ జరుగుతూ దీన్ని అడ్డుకుంటున్నారు ఇప్పటిదాకా ఆగింది ఇక ఆగదు ఎందువల్లంటే బాలరాముడే రాలేదు కాబట్టి కళ్యాణరాముడి దగ్గరికి సమస్య రాలేదు బాలరాముడు ప్రతిష్ఠితుడయ్యాడు కాబట్టి ఇక కళ్యాణరాముడు తప్పకుండా ఆయన సమస్యను పరిష్కరించుకుంటాడు అని పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అందరం అదే నమ్మకంతో ఉందామండి మంచి రోజులు వస్తాయని రాబోయే శ్రీరామనవమి నాడు భద్రాచలంలో పూర్వవైభవంతో చక్కగా యథావిధిగా జరిగి అందరి మనసులో శాంతిస్తాయని ఆశిద్దాం చాలా సంతోషం